Vidyavarthi, new worksheet, worksheet number 2, level 2, English. Name the pictures. Ikkada konni padalu ivvadam jarigindi. ఆ పదాలు ఎందుకు చూద్దాము. ఫ్లాగ్, ఫ్లాగ్ అంటే జెండా, పెన్సిల్, పెన్సిల్ ఎరేజర్, క్లాస్ రూమ్, బుక్స్, బాటిల్, స్టూడెంట్స్, బ్లాక్ బోర్డ్, టీచర్. వీటిని కిందన్న పదాలకి ఏ బొమ్మ కింద దాని పేరేమిటో రాయాలి. ఇక్కడ ఉన్నాయి, ఈ బాక్స్లో ఉన్నవి చూసి రాయడమే. నెక్స్ట్ సెకండ్ వన్, రైట్ ద ప్లూరల్ ఫామ్స్. ఇక్కడ సింగులర్ సింగులర్ ఇచ్చాడు, వాటికి ప్లూరల్ రాయాలి. ఎగ్జాంపుల్ బీఓ ఓకే బుక్ ఉంది, దానికి ప్లూరల్ ఏంది? బుక్స్. సో అదేవిధంగా పెన్, పెన్స్, బ్యాగ్, బ్యాగ్స్, ఇట్లా రాయాలి, ప్లూరల్ ఫామ్స్ రాయాలి. నెక్స్ట్ థర్డ్ యాక్టివిటీ, కంబైన్ చేసి వర్డ్స్ రాయడం. కంబైన్ ద లెటర్స్ అండ్ ఫామ్ న్యూ వర్డ్స్. సో ఇక్కడ ఎఫ్ ఉంది, ఎఫ్ఏఎన్, ఇవి కలిపితే ఎఫ్ఏఎన్ ఫ్యాన్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ పిఏఎన్ ప్యాన్, విఏఎన్ వ్యాన్ అని ఇక్కడ లైన్లో రాయాలి. అదేవిధంగా ఇక్కడ కూడా సిఏపి క్యాప్, ఈ విధంగా పదాలు తయారు చేసి రాయాలి. నెక్స్ట్ తర్వాత ఫోర్త్ యాక్టివిటీ, రైట్ ద సెంటెన్సెస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ టేబుల్. వీటిని ఉపయోగించి సెంటెన్సెస్ రాయాలి. ఉదాహరణకి ఫస్ట్ చూడండి, ఎగ్జాంపుల్ ఇచ్చాడు, దిస్ ఈజ్ మై క్లాస్ రూమ్. సో అదేవిధంగా మీరు దిస్ ఈజ్ మై ప్లే గ్రౌండ్, దిస్ ఈజ్ అవర్, మై అంటే నా యొక్క, నీది ఒక్కటిది అయితే మై అని రాస్తాం, అవర్ మనందరిది అయితే అవర్ అని రాస్తాం. సో ఇక్కడ క్లాస్ రూమ్ ఉంది, ప్లే గ్రౌండ్ ఉంది, లైబ్రరీ ఉంది, బ్లాక్ బోర్డ్, గార్డెన్. సో వీటిని రాయాలి. సో దిస్ ఈజ్ మై క్లాస్ రూమ్, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, మిగతావి మీరు కలిపి రాయాలి. ఆ విధంగా ఇక్కడ మొత్తము 8 లైన్స్ ఇచ్చాడు. సో 8 వాక్యాలు మీరు సొంతంగా తయారు చేసి రాయాలి.